అయితే ఈ ఫ్రేమ్లో చాలామంది అందమైన దెయ్యాలు కనిపించబోతున్నాయి. అది మొగ రూపంలో ఉండొచ్చు, ఆడ రూపంలో ఉండొచ్చు. కాకపోతే ఇందులో అందరూ మంచి దెయ్యాలే అనుకుంటున్నాను. ఇంతకీ ఆ ఓ మంచి దెయ్యం అంటే ఎక్కువగా మంచి దెయ్యం ఎవరు అనేది మనం ఇంటర్వ్యూ లాస్ట్లో తేల్చి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. సో ఇంతకీ మీకు అర్థమైంది కదా, ఇది ఇంటర్వ్యూ జరగబోతుంది, ఓ మంచి దెయ్యం గురించి జరగబోతుంది. అంటే దెయ్యము అంటున్నాను, మొత్తం తెలుగులో అంటున్నారు కదా, మీరు గోస్ట్ అనమాట. ఓ మంచి గోస్ట్ అని పిలుచుకుంటూ ఓఎంజీ అంటూ ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుంది జూన్ 21st. అయితే వీళ్ళు కూడా రాక్షసులే, కాకపోతే వాళ్ళ వాళ్ళ శాఖల్లో రాక్షసులు అని చెప్పాలి. సో మ్యూజిక్లో ఆయన రాక్షసులు ఎవరంటే అనూప్ రూబిన్స్ గారు. ఓ మంచి గోస్ట్కి ఆయన సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ డైరెక్షన్ టాలెంట్లో ఆయన కూడా గోస్టే, ఆయనే మన శంకర్ గారు, మార్తాండ్ శంకర్ గారు. సో అలాగే నవమి అండ్ అభినక అండ్ ఈ అమ్మాయి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఈ అమ్మాయి టాలెంట్లో గోస్ట్, అందంలో గోస్ట్, అంటే మంచి గోస్ట్ అని చెప్తున్నాను అనమాట. సో తనే నందిత శ్వేత. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడాలి, ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, శకలక శంకర్. సో ఆయన నిజమైన గోస్ట్ ఇక్కడ అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఓఎంజీ ఓ మంచి గోస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఆ మంచి గోస్ట్ ఎవరో తెలుసుకుందాం రండి. హలో, హలో, హలో అండి. ఐ హోప్ నా ఇంట్రో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను శంకర్ గారు అర్థం కానట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇప్పటి వరకు చెప్పాను కదండి నేనే, అదంతా ఓకే కదా. జూన్ 21st వస్తున్నారు మీరు, సో మంచి గోస్ట్ని తీసుకొని మా ముందుకు వస్తున్నారు, అంతేనా? ఇంతకీ ఆ మంచి గోస్ట్ ఎవరంటారు వీళ్ళల్లో? అందరూ మంచి వాళ్ళండి. ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు. అనూప్ గారు కరెక్ట్గా ఉన్నారు అనమాట, ఆయన ఆల్వేస్ ఆ టెంపో కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఏదైతే కంటెంట్ వచ్చిందో ఆ కంటెంట్కి మంచి యూనో వ్యూవర్షిప్ వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి. సో అండ్ ఎలా ఉన్నారండి మీరు? చాలా ఆనందంలో ఉన్నట్టున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? పిఠాపురంలోనే ఉంటారేమో అనుకున్నాము, అక్కడ నుంచి రప్పించారు మిమ్మల్ని. పిఠాపురంలో ఇల్లు కట్టుకున్నాక పిఠాపురంలో ఉంటాం. కాదు, ఆల్రెడీ అక్కడ ఇల్లు కట్టేసినట్టే కదా. అది మా లీడర్ కట్టుకున్నాం, మేము కట్టుకోవాలిగా మరి. అంతే అంటారా? కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అఫ్ కోర్స్ మీ లీడర్ కాదు, మా లీడర్ కూడా. ఏంటి అనూప్ గారు, ఇది ఆయన మాత్రమే ఒక సైడ్, మీ కాదు నా కాదు మన. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిలిం ఎస్పెషల్లీ. మంచి మీరు బాగా ఫామ్లో కనిపిస్తున్నారు, ఏదైతే కంటెంట్ రిలీజ్ అయిందో కంటెంట్లో చూస్తూ ఉంటే. ఫస్ట్ అనూప్ గారు మీరు చెప్పండి, ఈ ఫిలిం స్టార్ట్ అవ్వడానికి రీజన్ మీరు అంటారు? ఫ్లాష్ బ్యాక్ అంటారు కదా, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ నేను శంకర్ ఇట్స్ లైక్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అండ్ రీసెంట్గా మేము ఒకటి వెబ్ సిరీస్ చేసాము, ఇట్స్ కాల్డ్ ఎక్స్పైరీ డేట్. సో ఇట్ వాజ్ అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది. అండ్ వీ డిడ్ ఇట్ ఇన్ కోవిడ్ టైం అనమాట. ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాస్ ఇన్ Zee5. దెన్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఒక డిస్కషన్లో ఒక చిన్న స్టోరీ లైన్ ఉంది అని ఇట్లా టాపిక్ వస్తే కోవిడ్ టైంలో కాబట్టి ఏదో ఒకటి చిన్నగా చేద్దాం అన్న ప్లాన్, ఇద్దరం కలిసి చేద్దాం అన్న ప్లాన్ ఉండే అనమాట. సో అది మెల్లమెల్లిగా డెవలప్ చేస్తూ ఆయన ఒక లైన్ చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది డెవలప్ చేస్తూ చూస్తుంటే అది కొంచెం మా రేంజ్లో లేదు అది యాక్చువల్లీ. సో దెన్ మా చేతిలో ఎప్పుడైతే లేదో దెన్ అభినక గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ, తరుణ్ గారు, అభినక గారు. సో దే లివ్ ఇన్ US. సో నేను ఇలా దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ యాక్చువల్లీ. అండ్ తరుణ్ గారు, అభినక గారు, దే ఆర్ లైక్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ అండ్ మూవీస్. సో నేను ఇట్లా చెప్పాను, ఇలా ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది అంటే పంపించండి అని చెప్తే సింగిల్ లైన్ ఆర్డర్ పంపించాను. దెన్ దే ఫెల్ట్, షీ ఫెల్ట్ వెరీ అంటే ఎగ్జైటింగ్ అనమాట. ఆ సపోర్ట్ కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మేము. సో బికాస్ ఆఫ్ దే సే ఓకే అండ్ దేర్ సపోర్ట్, దిస్ ఫిలిం గాట్ టు హ్యాపెన్. ఇఫ్ నాట్ ఈ ఫిలిం లేదు, వాళ్ళే మెయిన్ రీజన్. ఈ మీరు అడిగారు కదా ఈ సినిమా పెట్టడానికి, ఫస్ట్ రీజన్ షీ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ పుట్టింది, పెరిగింది అక్కడ, అంతే. పెరగడానికి రీజన్ వాళ్ళు అయ్యారనమాట. కాదు, నాకు ఒకటి అర్థం కాదు, బేసిక్గా రీసెంట్గా ఏదో సినిమాలో విన్నాను షెఫ్ అవ్వాలంటే బీటెక్ చదవాలని. సో అలానే ప్రొడ్యూసర్స్ అవ్వాలంటే యుఎస్ వెళ్ళాలా ఏమిటి? బికాజ్ ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ యుఎస్ నుంచి వస్తున్నారు. అభినక గారు మైత్రి మూవీస్ చూసినా అక్కడ నుంచి రావడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఉన్నారు. కరెక్ట్, అంటే మనకి కొంచెం ఎవ్రీ ఫ్రైడే మనం థియేటర్లో చూడగలుగుతాం. తెలుగు సినిమా రిలీజ్ అవ్వాలంటే అక్కడ కొంచెం కష్టం. వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, బట్ ఓకే, దే ఆర్ మోర్ కొంచెం ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది అని నాకు అనిపించింది. రైట్, ఒక్క నిమిషం అమ్మ, అంటే ఒక వాటర్ బాటిల్ ఇచ్చే బయట. శకలక శంకర్ గారి గురించి ఆగిన ఇంటర్వ్యూ. ఎస్ ఎస్, ఎన్నెన్నో అద్భుతాలే ఆగిపోయినాయి. ఓకే, సో అభినక గారు ఏంటిది అంటే యుఎస్లోనే, యుఎస్ వెళ్ళాలా ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలంటే?
లేదు, దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. యాక్చువల్గా స్టోరీ లైన్ ఫస్ట్ నాకు అనూప్ గారు నెరేట్ చేశారు ఒక 10 మినిట్స్లో, అండ్ ఐ లైక్ ద స్టోరీ లైన్, బట్ ఐ సైడ్ హారర్ ఫిల్మ్స్ నేను చూడను యూజువల్గా, సో ఐ సైడ్ హారర్ ఇస్ నాట్ మై జానర్, వద్దు అన్న. బట్ వెన్ ఐ కేమ్ టు ఇండియా దెర్ వాజ్ అ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్, అండ్ దే గే హీ సెడ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్ జస్ట్ రీడ్ ద స్క్రిప్ట్ అని. వన్స్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ హుక్ టు ద స్క్రిప్ట్ అండ్ ఐ సెడ్ వీల్ డూ ఇట్ అని చెప్పి, ఇంకా తర్వాత రెస్ట్ ఇస్ ద మూవీ. సినిమా అయిపోయింది, రిలీజ్ కూడా వచ్చేసింది, ఫస్ట్కి మన ముందుకు వచ్చేసింది. ఓ మంచి గోస్ట్, ఓ మంచి గోస్ట్. ఏంటి నందిత, లైక్ గోస్ట్ స్టోరీ వినగానే ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరిస్తారు అంత అని ఫస్ట్ నందిత అనే గుర్తొస్తుంది, ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్? మామూలుగా దేవుడు బ్లెస్సింగ్ అంటాము, గోస్ట్ల బ్లెస్సింగ్ ఎక్కువ ఉందా మీకు? అలా ఉంటది ఈ ఈ స్టోరీకి ఎవరు హీరోయిన్, ఎందుకంటే హీరోయిన్ సెంట్రిక్ అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఎవరు చేస్తారంటే అందరు ఓటింగ్లో అన్ని ఓట్స్ నందితకే పడ్డి. లిటరలీ గోస్ట్ స్టోరీ అనగానే ఫస్ట్ వచ్చే పేరు నందిత అవుతుంది, అది ఇందాక అందుకే అన్నాను. అలాగే ఆవిడ దెయ్యంలాగా ఉంటుంది అని ఓట్లు పడలేదండి, ఆవిడ కరెక్ట్ కథకి ఆవిడ కానీ నిజంగా గోస్ట్ గా పర్ఫార్మెన్స్ అది డెఫినెట్ గా అది ఎక్కువ. గోస్ట్ అని పేరే కానీ ఎంత అంటే ఎంత మంచిదంటే అమ్మాయి అసలు. కరెక్ట్, అందుకే మనం ఓ మంచి గోస్ట్ పెట్టాం కదా. నో, ఫర్ హర్ ఈజీ. యాక్చువల్లీ వాళ్ళ టీమ్ కూడా ఒక మేకప్ సెట్ సెపరేట్ అంటది ఒకసారి క్యారవాన్ ఎవరు సడన్ గా ఆ స్టాప్ అమ్మా 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 కంట్రోల్ తల్లి కంట్రోల్ కంట్రోల్ అంతేనా, లేకపోతే ఆవిడ ప్రైవేట్ స్పేస్ లోకి మీరు వెళ్ళడం వల్ల అలా వస్తుంది అంటే ఆవాహన అంటారు కదా ఆవిడ, అది తెలుసు ఆ డైలీ ఆవాహన లాగా అప్పుడప్పుడు అందరికన్నా ఆయనకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. సో నందిత మీ క్వశ్చన్ దగ్గర ఆగండి, ఏంటి అందరు చెప్పేశారు కాబట్టి నేను నేను అన్ని కాంప్లిమెంట్స్, బట్ అది మీ క్వశ్చన్ మీరే చెప్పాలి ఆన్సర్ అంతే. అంటే అందరూ ఎంత ఈజీగా చేసేస్తుంది అని చెప్పినప్పుడు నాకు చాలా షాకింగ్ ఉంటుంది, అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ డూయింగ్ హారర్ ఫిల్మ్స్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ షోయింగ్ ద గోస్ట్, యూనో అది ఆయన ఏమనుకుంటున్నారు అనేది మైండ్లో మేము తీసుకొని బిఫోర్ మూవీలో ఏం చేయలేదు అది ఇక్కడ చేయాలంటే ఇట్స్ ఇట్స్ అ ప్రాసెస్, అండ్ రెస్పాన్స్ మంచిగా వచ్చినప్పుడే దట్ ఆనందం. యూనో ఈవెన్ నేను కూర్చొని ఆ మూవీ చూసినప్పుడు కూడా నాకు అనిపించదు, బట్ ఆడియన్స్ హ్యాస్ టు లైక్ ఇట్. హారర్ ఇస్ వెరీ టఫ్, ఆడియన్స్కి నచ్చాలంటే ఇట్స్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్, నచ్చితే ఇలా. సో యా, ఎవ్రీ ఫ్రేమ్లో కూడా మనం భయం భయపట్టించాలి ఆర్ ఇలానా కష్టం. సో దాట్ వాజ్ దేర్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. కామెడీ కూడా చేయాలి, నేను సీరియస్గా నవమి సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, అది కామెడీగా తీసుకోవాలా అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఓన్లీ డైరెక్టర్కి తెలిసి ఉంటుంది. మనం సీరియస్గా చేయాలి కానీ ఆడియన్స్ అది చూసి నవ్వాలి. సో దాట్ ట్రాన్స్ఫర్మేషన్ హీ ఓన్లీ నోస్, హీ ఓన్లీ సేస్ ఓకే మీరు ఇలా చేయాలి, ఓకే అలా చేద్దాం అలా. సో ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్. బిఫోర్ అయితే వద్దు అని అన్నా, ఐ విల్ నాట్ గో. అంటే ఎక్కువ మరి నా లిస్ట్ లో ఎక్కువ గోస్ట్లు వస్తున్నాయి, కొంచెం తగ్గిద్దాం. నేను ఎవ్రీ హారర్ ఫిల్మ్ ఒక 5 ఫిల్మ్స్ గ్యాప్ ఇచ్చింది అనమాట, బట్ ఆ 4 వదిలేసి మళ్ళీ 5th వనే మాట్లాడతారు హారర్ ఫిల్మ్స్ గురించి. దట్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ సో ఐఎమ్ ఓకే, బట్ చేస్తూ చేస్తూ ఐ ఫెల్ లైక్ ఓకే లెట్ మీ స్టాప్, దెన్ 10 మూవీస్ చేసి దెన్ హారర్ చేద్దామని. బట్ హి డిడ్ లీవ్, ఒక్కసారి స్టోరీ వినండి దెన్ విల్ టేక్ అ కాల్ అన్నారు. వినిన తర్వాత హిస్టరీ కాకపోతే మీకు ఈజీ, రేపు పొద్దున్న లైఫ్లోకి మీ లైఫ్లోకి ఎవరైనా వస్తే వాళ్ళని ఈజీగా భయపెట్టగలుగుతారు, మీరు భయం భక్తుల్లో ఉంచగలుగుతారు. వంద సినిమాలు గోస్ట్ రోల్ చేసిన ఆల్రెడీ అరడజన్ అయిపోయి డజన్ అయిపోయి ఈ మహా అయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్దమ్మా ప్లీజ్. కాదు, మనం అందరితో మాట్లాడుతున్నా, నవమి అండ్ డైరెక్టర్ గారితో ఇంకా మాట్లాడలేదు. ఏంటండి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పోయి గోస్ట్ అయ్యారు? యా, బికాస్ అప్పుడు అది ఇప్పుడు ఇది. లేదు, ఆ మూవీ ఆర్ఆర్ జరిగేటప్పుడు, వెబ్ సిరీస్ జరిగేటప్పుడు అప్పుడు రోజు అనూప్ గారిని కలుస్తుండేవన్నమాట. సో అప్పుడు కలిసేటప్పుడు ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు బేసిక్గా చిన్న కామెడీగా ఒక ఇది ఉంది సార్, ఇలా లైన్ ఒకటి ఉంది అని ఒట్టినే చెప్పా. అరే భలే ఉంది అని అన్నారు ఆయన.
సరే అన్నీ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యిందన్నమాట. బేసిక్గా అందరూ దెయ్యాలు అని అన్నీ భయపడతారు కదా, దెయ్యాలని భయపెట్టడం కాదు సార్, దెయ్యాల్లోనే ఎందుకు బ్యాడే ఎందుకు ఉంటాయి, గుడ్ కూడా ఉండొచ్చు కదా. నేను ఇందాక ఇంకో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు పక్కనే అని విన్నాను, ఒకవేళ మంచి వాళ్ళు చచ్చిపోతే మంచి దెయ్యం అవుతుంది కదా అని, ఇలాంటి లాజిక్తో రెండు చేతుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎటు వెళ్తున్నామో తెలియకుండా థియేటర్కి వెళ్తే చాలండి. ఓ థియేటర్ ఆయన ఆయన అక్కడ కూడా వదిలేట్లేదు, మీరు జోబులో చేతులు పెట్టుకుని వెళ్తే వెళ్ళారు కానీ జోబులు క్రేజీ. సో అలా స్టార్ట్ అయిందండి. అలా మంచి దెయ్యం ఇప్పటి వరకు దెయ్యాన్ని అంటే దెయ్యాల సైడ్ తీసుకున్నారు మీరు? అవును. ఓకే, అసలు దెయ్యాలు ఉన్నాయంటారా? నవమిని అడుగుదాం, డు యూ బిలీవ్ ఇన్ గోస్ట్? మేబీ ఉంటుంది, లైక్ ఇప్పుడు మనకి పాజిటివ్ ఉంటుంది నెగటివ్ థాట్స్ కూడా ఉంటుంది కదా, అలాగే గాడ్ ఉంటుంది, ఇది గోస్ట్ మేబీ ఉంటుంది. యా రైట్. సో గోస్ట్ ఉంటుంది, గోస్ట్ చూస్తే భయపడతాం అని అనుకుంటాం, గోస్ట్ స్టోరీస్ వింటే భయపడతాం అనుకుంటాం. నా ముందు ఇప్పుడు ఒక గోస్ట్ ఉంది చూస్తున్నా, నవ్వుతున్నాడు నాది, అందుకే నేను నమ్ముతున్నా గోస్ట్ ఉందని. మీరు మళ్ళీ నాతో ఇది ఇంటర్వ్యూ ఇప్పుడే మీరు అన్నారు కదా గోస్ట్ ఉంటుందా, మీరు చెప్పండి. కాదు అంటే నాకు ఎందుకు నవ్వు వస్తుంది అంటే షూటింగ్ లో షూటింగ్ లో అండి వాళ్ళు వీళ్ళిద్దరు పడే వర్క్ చూసి మేము బాగా ఎంజాయ్ చేస్తాం, అంటే అందులో ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి ఒక్కోసారి గుర్తొస్తుంటాయి కదా. ఇప్పుడు మీకు అంతేగాని నువ్వు తప్పుగా అనుకోక, అమ్మో మలయాళం అమ్మ ఆవిడ మలయాళం, అసలే కిక్ బాక్స్ రండి బాబు, మలయాళంలో ఒకటి తిట్టండి అయిపోతుంది. మలయాళం తిడతావా నన్ను? హైపర్ దీంతో పరువు పోయింది మనం, ఇంతకు మించి మనం వేరే లాంగ్వేజ్ లో తిట్టించుకోవాలి. కాదు గీత గారు ఇక్కడ ఒట్టి తిట్టింది సినిమాలో, కొట్టింది కూడా మామూలు కాదండి ఆ దెబ్బలో. ఈ మనిషికి అయితే ఎక్కడ సిరిగేటట్టు కొట్టారు పాపం. వెన్నెల కిషోర్ గారు పాపం ఆయన జీవితంలో వెన్నెల కాకుండా చీకటి ఉంచారా మీరు? ఓకే, సో నవమి మీ ఎక్స్పీరియన్స్, డెఫినెట్ గా గోస్ట్ గా చేయడం ఈజీ కాదు, బట్ ఫర్ హర్ లైక్ వెన్నెతో పెట్టిన విద్య లాగా నవమి కూడా ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు. హారర్ మూవీ అంటే ఎలా షూటింగ్ చేస్తారో ఏం తెలియదు, చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్గా ఉంది. చూడకండి కాసేపు ఇగ్నోర్ చేయండి, డిఫికల్ట్గా ఉంది అండ్ అరవడం అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అండ్ బ్లాడర్ చేస్తున్నారు ఫుల్ టైమ్ అండ్ స్మోక్ అని వెరీ డిఫికల్ట్ అండ్ ఒకటే మనం తింటూ కూడా లేదు ఎందుకంటే రోప్లు రోలింగ్ అన్ని చేస్తున్నాడు, సో మేబీ వామిటింగ్ కూడా వస్తుంది. నేను వాళ్ళతో కూర్చుని ఇప్పుడు గుర్తుంది నందిత గారు ఇట్స్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, నందిత కోస్ట్ అవ్వడంతో కోస్టార్ లాగా షీ ఇస్ సపోర్టింగ్ హియర్ ఆల్సో. సో అది ఇప్పుడు చాలండి నాతో మళ్ళీ క్వశ్చన్ అడగండి, నన్ను కేరళ వచ్చి ఇక్కడికి నన్ను టీస్ చేస్తున్నారు ఎందుకో తెలియదు. నేను మలయాళంతో చేస్తా మరి ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు, బేసిక్గా దిస్ ఈస్ ఫన్ ఓరియంటెడ్ ఫిలిం నో, సెట్లు కూడా ఇలాగే ఉంటుంది, నేను ఏదో సీరియస్ గా మాట్లాడుతుంటే ఫుల్ కామెడీగా ఉంటుంది, సో తెలుగు అప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఏది మాట్లాడితే వాళ్ళందరూ నవ్వుతారు. కానీ మీకు తెలుగు ఇంత బాగా వచ్చింది ఫస్ట్ వాళ్ళతో కదా ఉంటుంది, ఎలా అయినా కూడా వస్తుంది. మరి నేర్చుకుందండి కొట్టి, మమ్మల్ని కొట్టి మరి నేర్చుకుంది తెలుగు. ఓకే, ఇలా గుద్దిది అబ్బా చేతుల నొప్పులు చాలా గట్టి కొడుతుంది అండి. అవును, ఈ సినిమా స్టార్ట్ చేసేసరికి మీరు కొంచెం వెయిట్ ఉండేది, మరి ఎలా కొడతారు? ఓకే, కొడతారు, కొడతాను, బాగా కాశారు దెబ్బలు. ఓకే, సో సినిమా గురించి మాట్లాడితే డెఫినెట్గా విమెన్ సెంట్రిక్లో ఇప్పటి వరకు గోస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి ఇంతకు ముందు కూడా, ఎస్పెషల్లీ చేసిన ఇక్కడ పర్సన్ కూడా ఉన్నారు, గీతాంజలి, గీతాంజలి 2 కూడా మనం చూసాం. సో బట్ ఇదేం డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో, మంచి గోస్ట్ అనేది ఒకటి పక్కకు పెట్టి ఇంకా ఏముంటుంది ఆ డిఫరెన్స్ అనేది? బేసిక్గా ఏంటంటే మనం ఎక్కువ మనం చూసిన జయాల సినిమాల్లో ఏం చూపిస్తారంటే దెయ్యం రాకముందు కొన్ని చూపిస్తారు. అవును, కట్టెను ఊగడాలు ఇలాంటివన్నీ, అవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది ఒక చిన్న రీజనింగ్ అనమాట, ఇలాంటి రీజనింగ్లు వేసామన్నమాట బేసిక్గా. మేము అనుకోండి జస్ట్ బేసిక్గా ఎందుకు అవన్నీ చేస్తాయంటే దెయ్యం మనిషిని భయపెట్టడానికి, అంతే కదా భయమే దెయ్యం. ఎప్పుడైతే మనిషి భయపడతాడో దెయ్యం మన లోపలికి ఆవహించడానికి, మన బాడీ ఎప్పుడైతే వీక్ అవుతుందో తన లోపలికి దూరడానికి ఈజీ అవుతుంది అని.
సో ఇలాంటి లాజిక్లు పెట్టుకున్నమాట. కొన్ని సినిమాలు మన పాత మన కథల్లో వినింది ఏంటంటే దెయ్యాలకి కాలు వెనక్కి తిరుగుతాయి, కాలు వెనక్కి తిరిగితే మనిషి మనకు దెయ్యం ఉందా లేదా తెలుస్తుంది అని అంటారు, దెయ్యమా కాదా అనేది. సో దానికి ఒక లాజిక్ పెట్టాం. ఇలా చిన్న చిన్న లాజిక్స్ మాట. దెయ్యాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? బేసిక్గా మనకి దెయ్యాల్లో చాలా సినిమాల్లో చూపిస్తే తెల్ల డ్రెస్సులు వేసుకుంటాయి, తెల్లగానే ఉంటాయి. ఎందుకు దెయ్యాలు అలాగే చూపిస్తారు? రైట్. సో ఇలాంటివన్నీ ఏం చేయవచ్చు అని ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఇలాంటివన్నీ కొంచెం కామికల్ వేలో చూపించామన్నమాట. నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చేసినా దెయ్యం ఫిల్మ్స్ గురించి ఎస్పెషల్లీ, దెయ్యం ఎప్పుడు అమ్మాయి ఎందుకు అవుతుంది? అబ్బాయిలు కూడా చచ్చిపోతూ ఉంటారు, అబ్బాయిలు కూడా దెయ్యాలు అవ్వచ్చు, ఆల్వేస్ అమ్మాయిలే ఎందుకు దెయ్యాలు? అంటే వాళ్ళని వీక్ గా ఉంటారు కదండి, వాళ్ళని వీక్ అంటే అలాగ కాదు, అంటే వాళ్ళ మనసు అలా ఉంటుంది అని అంటారు. మీ చేతులు కాళ్ళు వీక్ అని కాదండి బాబు, అదే మీరు దెబ్బలు తిన్నా కూడా ఆ మాట ఎలా చెప్తారు అనుకుంటాను నేను. వాళ్ళు పాపం విక్టిమ్స్ అవుతారు కదండి మేజర్ గా. లేదమ్మా తల్లి వీక్ ఉంటాయా చెప్తాను ఇంటర్వ్యూ అంటే. అనూప్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అయితే ఇచ్చారో, మ్యూజిక్ ఎలా అయితే ఇచ్చారో, మీరు ఇంటర్వ్యూకి అలానే ఇస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నా కూడా మీ కోరస్ నడుస్తుంది సీరియస్ ఇప్పటి నుంచి. సో యా మీరు ఉంది కదా, చాలా వచ్చింది. బట్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ పీపుల్ లైక్, అంటే నేను ఒక డైరెక్టర్ అడిగినప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారిని అడిగినప్పుడు హి సెడ్ లైక్ మెన్ ఆర్ ద డైరెక్టింగ్ హోస్టింగ్ ఫీమేల్స్ ఆస్ ఆఫ్ కోర్స్. సినిమాలో లేడీస్ ఉంటారు మన రాత్రి సినిమా నుంచి, రేవతి గారి సినిమా నుంచి స్లోగా మీరు కరెక్టే అంటే అమ్మాయిలు దెయ్యాలని చెప్తున్నారా మీరు? నిజంగా ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ ఆర్జీవి గారు ఏం చెప్పారు అంటే ఇంటర్వ్యూలో, అవును మరి అబ్బాయిలకు అంత జుట్టు ఉండదు, అలా చీర కట్టుకోము, ఎలా ఉంటుంది, మేము దెయ్యంగా చూపించాలంటే అది కావాలి కాబట్టి ఆ కంఫర్ట్ అమ్మాయిలో ఉంటుంది కాబట్టి అలా చూపిస్తా ఉన్నారు. ఈ శంకర్ గారు ఏమన్నా దానికి కొత్తగా ఏమన్నా చెప్తారా? నిర్వచనం గురుగారు చెప్పిందే ఓకే అంటారు. ఇప్పుడు అందంగా ఉన్న దెయ్యం అమ్మాయే బాగుంటుంది అంటే, దయ్యం కూడా అమ్మాయి అయితే అందంగా ఉంటుంది కదా. కరెక్ట్. అబ్బాయి దయ్యం వస్తే మీరు చూస్తారా? లేదు కదా, అంతే దెయ్యాల సినిమాలంటే అబ్బాయి దయ్యం మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. సో అనూప్ గారు మీరు చెప్పండి, డెఫినెట్లీ హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ప్రతి సినిమా ఒక ఎమోషన్ అనేది ఉంటేనే, ఎనీథింగ్ తీసుకోండి మెయిన్ ప్లాట్లో, బట్ ఎమోషన్స్ ఆల్వేస్ లైక్ ప్లే ఒక పిల్లర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇన్ దిస్ ఫిల్మ్ సో ఆ ఎమోషన్స్ ఎంతవరకు ఉన్నాయి? సో జానర్ లైక్ కామెడీ హారర్ జానర్ అని చెప్పొచ్చు, కానీ అండర్ కరెంట్గా ఇట్ హ్యాస్ ఎ మెసేజ్ అండి. యా డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మెసేజ్ విచ్ అంటే మనం చూస్తే, అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, బట్ అది సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. అండర్ కరెంట్గా శంకర్ గారు ఒక 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 పాయింట్ దీంట్లో ఇట్స్ నాట్ అంటే ఇట్లా కావాలని డెలిబరేట్గా చెప్పలేదు, బట్ ఇట్ విల్ బి లైక్ రీచ్ టు ద పీపుల్, ఓకే దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ నాట్ డూ అని ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ అయితే ఉంది. సో ఇట్స్ ఎ వెరీ ఫన్ ఓరియంటెడ్ ఫిలిం, అంటే చూస్తున్నంతసేపు కొంతసేపు నవ్వచ్చు, కొంతసేపు భయపడవచ్చు, లైక్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఎమోషన్స్. యా సో డెఫినెట్గా పీపుల్ విల్ ఎంజాయ్ అని నా ఫీలింగ్. రైట్. హారర్ కామెడీస్కి డెఫినెట్గా ఆడియన్స్ ఆల్వేస్ వెల్కమ్ చేస్తూనే ఉన్నారు, అది రాఘవ లారెన్స్ చేసిన సినిమా. అండ్ బేసికలీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనమాట. సీ ద థింగ్ ఈస్ ఇట్స్ డ్రివెన్ బై వెరీ గుడ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లైక్ ఫెనల్ కిషోర్ గారు. ఈస్ త్రూ అవుట్ ద ఫిలిం ఎంటర్టైనింగ్ అంటే అతను ద మోడ్స్ విల్ బి డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్, అంటే హిల్లేరియస్ ఉంటుంది అతని ఎక్స్ప్రెషన్సే కానీ, ద ట్రయో బిట్వీన్ నందిత అండ్ నవమి అండ్ హిమ్ అండ్ శంకర్. సో ఇట్స్ లైక్ శంకర్ వెన్నెల కిషోర్ నందిత నవమి నవీన్ రజత్, సో ఆల్ లైక్ ఒక పక్క ప్యాకేజ్ ఇది, లైక్ ఇట్ హాస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ సో డెఫినెట్గా ఇట్ విల్ ఎంత్రాల్ ఆడియన్స్ అండ్ నా ఫీలింగ్. ఓకే సో అన్నీ ఉన్నాయి, హ్యూమర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో, హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి రావచ్చు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. వెల్ సో జనరలీ ఏదైనా ఒక రోల్ వచ్చినప్పుడు ఒక ప్రిపేర్ అవుతూ ఉంటాం ఏదో ఒకటి చూసి, బట్ ఇలా గోస్ట్ రోల్ వచ్చినప్పుడు రియల్ గోస్ట్ అయితే చూడలేము, కాకపోతే గోస్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎల్స్ ఎలా ఉంటుంది అలాంటిది ఏమన్నా రిఫరెన్సెస్ తీసుకోవడం జరిగిందా? ఒకవేళ మీ రిఫరెన్సెస్లో ఆవిడ ప్రీవియస్ ఫిలిమ్స్ వచ్చాయా?
మన చిన్నప్పటి నుంచి ముగ్గోస్ మూవీస్ చూస్తారు కదా, నేను చూస్తున్నాను, హారర్ మూవీ చూస్తారు, మలయాళంలో కూడా ఎక్కువ ఉంటుంది. సో నాకైతే కూడా ఇలాంటి ఒక మూవీ చేయాలి, ఏం చేయాలి అని ఒక ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు కూడా హొరర్ మాత్రం కాదండి, కామెడీ కూడా ఉంటుంది. లైక్ కామెడీ భయపడుతున్నారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో సెట్లో వచ్చి ఆటోమేటిక్గా ఏదో వచ్చింది సార్, డైరెక్షన్ ఆల్సో అలాగే ఉంటుంది సార్, అలాగే మాట్లాడుతూ ఒక డైరెక్టర్ లాగా ఒక ఫ్రెండ్తో ఎలాగ మనకి స్టోరీ చెప్తున్నారు, నరేషన్ చేస్తున్నారు. సో ఈజీగా ఏ అక్కడ అలాగే ఏం లేదు, వెరీ కామ్ సార్, స్మైల్ చేయండి, ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా స్మైల్ లాగా సార్, టైర్డ్ అయిపోయింది. సీరియస్ అనగానే మీరు నిజం కదా అన్నారు, అంతలా క్యారీ చేయడం, మీరు నవ్వుతుంటేనే బాగుంటారు శంకర్ గారు. అర్థం కాలేదు, అందుకే బ్లాక్అవుట్ అయిపోయారు. కాదు, ఆయన అందానికి మైమరిచిపోవడం అక్కడే ఉన్నారు. యా ఎగ్జాక్ట్లీ. శంకర్ గారు మీరు చెప్పండి, లైక్ పాట పాడాడండి ఇందులో, అదే పాడుతున్నారా ఇప్పుడు? పాట పాడాడు. ఏదో ఒకసారి ఆ పాట వదలండి, ఐ మీన్ పాడండి. అడిగారంటే ఏదో మైసూర్ మహారాజు అడుగుతారు చదువుకుని, రండి కూకోండి పాడండి అన్నట్టు. పాట అంటే మీరు ఈజీ మీజీగా మీరు చేతులు కనెత్తి అయిపోతుంది పాట కాదు అది. ఎలా అన్నారు పోనీ చెప్పండి. రాత్రులు ఏమన్నా దారుణం అసలు, రాత్రులు రాత్రి రెండు దాకా పాడు. కానీ మంచి శంకర్ కి మ్యూజిక్ మంచి పాట. కానీ ఇంతకు ముందు కూడా ఆయన పాడడం జరిగింది, ఇది కాదు స్టేజ్ మీద. అతను ఏదో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు షూటింగ్ వెళ్ళాను ఒకసారి, ఏదో పాట పాడుతున్నాడు, ఒక ఫోక్ సాంగ్, అదేంటో అంటే వెన్నెల కిషోర్ గారు నేను పంపిస్తారు కదా లోపలికి వెళ్తుంటావు కదా, ఒక శ్రీకాకుళం సాంగ్. అప్పుడు నాకు అర్థమైంది, అరే మనోడు బాగా పాడుతున్నాడు కదా ఈ పాట, ఆయనతో పాడిద్దాం. పాలగొండెల్లావు నాదో మా పా కాలిపోయింది నాదా పా కాలిపోయింది. ఓకే, అదేదో పాడుతున్నాడు ఒక్కడే, సరే సడన్ గా నాకు పడింది చూడలో. గురువులు మీరు దయచేసి మీరు స్టార్ట్ చేస్తే మీరు అప్ చేస్తే నేను అందుకుంటా, ఎందుకంటే చాలా రోల్ అయింది పాడించి మీరు. ప్లీజ్ అన్న ఒకసారి చేస్తా గురించి వాళ్ళు ఇప్పుడు పాట గురించి ఎవరు అడిగారు నిన్ను? ఫస్ట్ ఎలా వస్తుంది అని ఏమి భాగ్యమో ఏమి సోగమో నిన్ను చూశాము నరజానా, ఏమి కర్మము ఏమి హన్నము బతుకు అయినది బందికానా. ఓ పాప ఇదేనారా పాట అంటది మళ్ళీ కాదు నువ్వు అందుకోరా మేడం గారు చిన్న స్టెప్ వేపిద్దాం వేపిద్దామా, ఆవిడ ఇలాగేలాగ అంటుంది నాకు నాలో డాన్సర్ లేదు తవ్వాలి, సో మనం లాగుతారు ఆయన లాగుతారు తర్వాత మీరు చెప్తే చాలు ఆయన ఎక్కడున్నో వదలదు ఆయన. సో నందిత గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, ఎలా అనిపించింది? మీరు అంజలితో వర్క్ చేశారు ప్రీవియస్ గా, ఇప్పుడు నందితతో వర్క్ చేశారు, ఇంతకు ముందు చాలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. చాలా సినిమాలు చేశారు. యా నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీకు తెలిసి ఉండాలి నందిత గురించి. సో అలా ఒక సీక్రెట్ బయట పెట్టాలి మీరు. ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, ఓపెన్ మనసు. తేడా వచ్చిన అలాగే ఉంటుంది, మంచిగున్న అలాగే ఉంటుంది. ఆవిడ మంచిగున్నారా అన్ని రకాలుగా అలాగే ఉంటుంది. ఆవిడకి నేను ద గ్రేట్ ఇండియన్ లేడీ బాస్ విజయశాంత్ గారి పేరు పెట్టాను ఆవిడకి. నేను సేమ్ వేలో అడిగితే శంకర్లో నోటీస్ చేసింది ఏంటి, ఒక సింగర్ ని కాకుండా కొత్తగా? అదే కొత్తగా నేను చూసింది ఇప్పుడు. మేము ఆల్రెడీ వర్క్ చేసినాము అండ్ ఐ థింక్ హిస్ వెరీ లక్కీ అనుకుంటా, బికాస్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగా రోల్స్ దొరుకుతుంది. ఇప్పుడు నేను వేరేదో ఇంటర్వ్యూలో చెప్పిన వెనిలో కిషోర్ గారు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఏం చేయాలి యాక్షన్ చెప్పినప్పుడు చెప్తారు, ఆఫ్ స్క్రీన్లో చూస్తే సైలెంట్గా ఉంటారు, ఒక
బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. శంకర్ అలా కాదు, హీఈస్ వెరీ జోవియల్ ఆన్ స్పాట్, ఏదో అల్లరి అల్లరిగా ఉంటారు. అండ్ ఇట్స్ లైక్ ఇన్ దాట్ వే అది చాలా సపోర్టివ్ అనిపిస్తుంది. బికాజ్ అక్కడ టీమ్ అక్కడ పర్సన్స్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఎక్కడంటే ఇక్కడ కాదు, సెట్లో ఇక్కడ అక్కడ సెట్లో కాదండి, ఏ ప్లేస్లో కనెక్ట్ అయితే మాత్రం మనం ఎక్కడైనా సరదాగా ఉంటాం, కనెక్ట్ అవ్వకపోతే సైలెంట్గా ఉంటాం. నాలో ఉండే గుణం అది, కనెక్ట్ అయినా కనెక్ట్ అవ్వకపోతే సంబంధం లేకుండా మాట్లాడేసి వాళ్ళు ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళతో కూడా బాగా ఇది అయిపోయి అంత ఉండదు నాకు. వాళ్ళతో మూవ్ అవ్వాలంటే ఎప్పటి నుంచో పరిచయం అయి ఉండాలి, వాళ్ళతో వర్క్ చేసి ఉండాలి, అంత తప్ప నేను ఎక్కువ చనువు తీసుకున్నా ఇక్కడ కూడా. నేను సో ఇంకోటి ఆవిడకి నచ్చిన యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, నేను సత్య. సత్య కూడా బాగా ఇష్టం ఆవిడ, మా ఇద్దరు టైమింగ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. కాంబినేషన్ కూడా ఎప్పుడు వర్కౌట్ అయింది. వెన్ శంకర్ సెడ్ వేరే ఎవరెవరు ఆర్టిస్ట్ చేస్తున్నారు మీ పేరు, అవునా ఓకే ఓకే వెళ్ళా కృష్ణ, అవునా ఓకే ఓకే, బికాస్ మనం ఆల్రెడీ వర్క్ చేసినాం, ఎట్లా వర్క్ చేస్తారని తెలుసు కదా. సో టైమింగ్ కూడా తెలుస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్. రైట్ రైట్. అండ్ అభినిక గారు మీరు చెప్పండి, డెఫినెట్లీ అంటే చేయాలనుకోవడం వేరు, ఒక ప్రాజెక్ట్ చేసేయడం వేరు, చేసే ప్రాసెస్లో చాలా ఉంటాయన్నమాట. మనం అనుకున్న బడ్జెట్లో అవ్వకపోవచ్చు, సంథింగ్ మనం అనుకునే దానికి కరెక్ట్ టైం మ్యాచ్ అవ్వకపోవచ్చు, సమ్టైమ్స్ నేచర్ కూడా సహకరించకపోవచ్చు ఆ టైంలో, అరే ఇవాళ చేద్దామంటే వర్షం పడవచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. ఫర్ యూ లైక్ ఈ జర్నీ ఎలా అనిపించింది, యూనో ఆ టఫెస్ట్ టైం ఏమన్నా ఉండిందా డ్యూరింగ్ దిస్ షూట్? టఫెస్ట్ టైం ఏం లేదు, కానీ ద షూటింగ్ టుక్ ప్లేస్ ఆన్ టైం, విఎఫ్ఎక్స్ కొంచెం టైం పట్టింది, బట్ వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. Okay. And it's the first time, so I cannot compare with the previous or before one centered. So this was a good experience overall. Right. మీరు అన్నారు నా జోనర్ ఫిలిం కాదు ఇది అని చెప్పి ఫస్ట్ విన్నప్పుడు అని చెప్పి, అంటే మీకు దెయ్యాలంటే భయమా లేకపోతే దెయ్యం సినిమాలు నాలాగే ఇలా ఇలా చూస్తుంటారు? ఇలా కూడా చూడను, ఐ డోంట్ వాచ్. దిస్ విల్ బి ద మై ఫస్ట్ హారర్ ఫిలిం దట్ ఐఎమ్ వాచింగ్. ఓకే. వాచింగ్ కాదు, డైరెక్ట్ మీరు షూట్ తో సహా? షూట్ లో చూసాను, బట్ విఎఫ్ఎక్స్ వచ్చాక ఫుల్ ప్లెజ్డ్ గా చూడటం విత్ ఆడియన్స్, దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఐ విల్ బి గోయింగ్ టు ద థియేటర్ అండ్ వాచింగ్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కాపీ అయితే చూసుంటారు? ఫస్ట్ కాపీ చూసాను. యా, ఎలా అనిపించింది? యా, ఫస్ట్ కాపీ అయితే ఇలాగే చూసాను. ముందు డైరెక్టర్ గారు పక్కన ముందే గోస్ట్ వస్తే చెప్పండి అని కూర్చొని బిట్ బిట్ గానే చూసాను, బట్ వన్స్ ఇట్స్ రిలీజ్డ్ ఐ విల్ సీ ఇట్ ఇన్ ద థియేటర్ ఫుల్లీ విత్ ద ఆడియన్స్. రైట్. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్గా మేకింగ్ అప్పుడు నేను అక్కడ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను, సేమ్ లైక్ ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇన్స్పైర్ అవ్వడం అనేది ఏమన్నా ఉంటుందా, ఆర్ ఎల్స్ చూసి ఓకే ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తూ మనం ఇంకా కొత్తగా అన్న ట్రై చేయాలి అనేది ఏమన్నా ఉంటుందా సినిమా అప్పుడు? అసలు ఎలాంటి బాధ్యత ఉంటుంది ఒక ఏదన్నా జోనరా తీసుకుంటే ఒక డైరెక్టర్? బేసిక్గా హారర్ జోనర్ అనేది కొంచెం డిఫరెంట్ జోనర్ అండి, అంటే నాకు బాగా నచ్చిన జోనర్. ఎందుకు అంటే వీఆర్ గివింగ్ మనీ అండ్ వీఆర్ గెటింగ్ స్కేర్డ్ ఇన్ ద థియేటర్. మనం డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి భయపడడానికి డబ్బులు ఇచ్చి వెళ్తున్నాం అండి. ఎవరో చెప్పారు క్యాలరీస్ తగ్గుతాయంట హారర్ సినిమాలు చూసి. క్యాలరీస్ ఎవరో సంబడి టోల్ మీ దిస్ రాండమ్ ఐ డోంట్ నో రియల్లీ అనుకున్నాను, రేపు నుంచి జిమ్కి వెళ్ళక్కర్లేదు హారర్ సినిమాలే చూద్దాం. సో మనం అక్కడ ఫైట్స్ చూసినా ఏదైనా ఫైటింగ్ సినిమాకి వెళ్ళిన ఫైట్స్ చూసి ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ ఏంటంటే హారర్ చూసి భయపడడానికి వెళ్తుంటాం. సో భయపడి పక్కన వాళ్ళని అరుస్తుంటాం. సో వేర్ విల్ బి సక్సెస్ఫుల్ ఇస్ దట్ ఇప్పుడు మనం ఏ జోనర్ చేస్తే ఆ జోనర్కి దాని ప్రకారం అప్లాస్ రావాలి. ఇప్పుడు హారర్ చేసినప్పుడు మనం భయపెట్టినప్పుడు జనం అరుస్తే విల్ ఫీల్ హ్యాపీ, మనం కామెడీకి వాళ్ళు నవ్వుతే విల్ ఫీల్ హ్యాపీ. బట్ అక్కడ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ నాకు బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సో బేసిక్గా అందుకనే ఈ సినిమా ఒక చిన్న ఫన్ గోయింగ్గా చేద్దామని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బేసిక్లీ ఈ ప్రొడక్షన్కి. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు కావాల్సిన అన్నీ వచ్చాయండి, వెదర్ టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్ట్. టెక్నీషియన్స్ అంటే డిఓపి గారు మన ఆండ్రూ గారితో సహా, ఎంఆర్ వర్మ, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్, అందరూ. నేను ఎవరిని అడిగితే వాళ్ళనమాట, నో మ్యాటర్ ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా వాళ్ళు చూడలేదు. బేసిక్గా కావాల్సిన సినిమాకి ఏం కావాలని అడిగారు. మైబీ ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ వల్ల ఆవిడకి తెలియలేదేమో, కానీ వాట్ ఎవర్ వీ ఆస్ ఫర్, ఈ టెక్నీషియన్ ఎందుకు, కెమెరామెన్ ఇలా ఉంటే, లైటింగ్ సైడ్ అంటే క్వశ్చన్స్ కూడా లేదన్నమాట. సో ఐ వాస్ ప్రిపేర్ టు టెల్ హర్ అన్నమాట, మేడం ఇలా ఉంటారు మనకి కెమెరా అంటే చిన్న కెమెరామెన్ తోటి వెళ్ళిపోండి అని అంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఏం క్వశ్చన్ లేదు. బట్ మనం రెడీగా ఉన్నానమాట, పెద్ద కెమెరామెన్ ఉంటే లైటింగ్ అప్పుడే మనకి ఇలాంటివన్నీ వస్తాయని. బట్ ఆ ఇదని ఏ నాకు ఏ బౌండరీస్ లేకుండా దే గేవ్ మీ ఎవ్రీథింగ్ అన్నమాట, ఫ్రమ్ ద ఆర్టిస్ట్, ఫ్రమ్ ద టెక్నీషియన్స్, లొకేషన్ సైడ్ అయినా ఏదైనా కూడా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. స్క్రిప్ట్ చదివాక దర్ వాజ్ నో క్వశ్చన్స్, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్, అందుకే ఆయన ఏది అడిగినా వీ వర్ లైక్ ఓకే అని. డెఫినెట్లీ ఆండ్రూ అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ కి చేసిన డిఓపి ఆయన, ఆయన విజువల్స్ చాలా 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 బాగుంటాయి ఎస్పెషల్లీ
సో ఈవెన్ సాంగ్స్కి మన డ్యాన్స్ మాస్టర్ భాస్కర్ మాస్టర్ పేరు చేశాం అన్నమాట. సో ఎవ్రీథింగ్ బాబా భాస్కర్ సాంగ్స్ సైడ్ అయితే అనూప్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అనూప్ గారు అంటే ఎవరిని? అనూప్ గారికి ఇంతకీ నేను ఫ్రెండ్ కదా అని రెమ్యునరేషన్ ఏమైనా తగ్గించమని అడిగారా లేకపోతే ఏమైంది అనూప్ గారు? ఓకేనా? రెమ్యునరేషన్ అనేది అంటే ఎప్పుడు అడగలేదు. అంటే ఎంత ఇవ్వాలని అంటే మాకు ఎంత ఖర్చు అయితే అంత తీసుకో అన్నట్టు కదా అది అంతే. బట్ నో నేమ్కున్న రెమ్యునరేషన్ మీరు డిమాండ్ చేయలేకపోయారా ఫ్రెండ్స్ ముందు? డెఫినెట్గా అది కాదు, అదే కాదు, అది చేయను కూడా. రైట్. ఆండ్రూ గారు, ఆండ్రూ గారు కాల్ చేస్తారు, ఏదో ఒకసారి స్పీకర్లో పెట్టండి చూద్దాం. హలో అను, బయట ఉన్నా సార్. మేము మిమ్మల్ని లోపల క్యాప్చర్ కూడా చేసేస్తున్నాం సార్. ఆండ్రూ సార్, ఇంటర్వ్యూలోకి ఆండ్రూ గారిని మరీ ఇలా వెల్కమ్ చేస్తామని ఏ రోజు నేను అనుకోలేదు. సో శంకర్ గారు, ఫర్ యూ లైక్ డెఫినెట్లీ ఫీచర్ ఫిలిం అంటే ఇది యూనో దిస్ ఈస్ ఆల్వేస్ గుర్తుండిపోయే సినిమా మీకు. ఫర్ యూ లైక్ మీకు ఏది ఆ టఫెస్ట్ ఫేజ్ అనేది ఉండింది? టఫెస్ట్ ఫేజ్ ఏది ఉండింది మీకు, కష్టం అనిపించింది ఏంటి ఈ సినిమాకి, అండ్ వన్ బెస్ట్ మెమరీ ఓ మంచి గోస్ట్లో? అంటే ఏమీ లేదండి. ఎవరితో యాక్టర్లతో విత్ యాక్టర్స్ దే ఆర్ వెరీ వెరీ మచ్ కోఆపరేటివ్ అన్నమాట. ఎవరితో కష్టం, సారీ, ఎవరితో కష్టం అనిపించలేదండి? కష్టం ఎక్కడా లేదండి, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ సింగిల్ టేక్ అన్నమాట. ఆర్టిస్టులు అంటే నేను ఇచ్చిన మనం రాసిన డైలాగ్ కంటే ఇంప్రూవైజేషన్ అండి. కిషోర్ గారి గురించి చెప్పాలి, శంకర్ గురించి చెప్పాలి, నవీన్ గురించి చెప్పాలి, ఇంప్రూవైజేషన్ ఫెంటాస్టిక్గా చేసేవారు అన్నమాట. ఉన్న కథని ఇంకా డైలాగ్స్ ఇంకా ఎక్కువ ఇంకా ఫన్ ఇంకా ఎక్కువ జనరేట్ చేసేవారు. ప్లస్ శంకర్ గారిది ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు విపరీతంగా నవ్వు వచ్చేది. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏదో ఒకటి రెండు మూడు తర్వాత బేసిక్గా నాకు ఏంటంటే నందిత అండ్ నవమి గారు అండి, దే వెరీ కోఆపరేటివ్ అన్నమాట. అంటే చాలా వరకు రోపుల్లో కట్టి అలా ఉంచేవాళ్ళం, వాళ్ళు ఎక్కడ దాని గురించి ఇది చేసేవారు. ఎందుకంటే మామూలుగా ఉంటే టైంకి రావట్లేదని ఆల్రెడీ లేదు, ఆన్ టైం ఉండేవారు అండి. ఫార్ బట్ ఎవ్రీ డే వీ యూస్ టు ఫినిష్ అప్ బై 6 అండి. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ విత్ మై టెక్నీషియన్స్. అది ఆండ్రూ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి, దే ఆర్ సో కోఆపరేటివ్. ఎవ్రీ డే మేము బై 6 మీ ఫినిష్ యూస్ టు ఫినిష్ అండి, పెద్ద పెద్ద సీన్ అయినా. సో ఎవ్రీథింగ్ వాస్ ఇన్ సింగిల్ టేక్. బిఫోర్గానే వాళ్ళు రిహర్సల్ చేసుకునేవారు. కిషోర్ గారు ఆన్ సెట్స్ ఏంటంటే అండి, ఆయన ముందే సీన్ పేపర్ అడుగుతారు, సీన్ పేపర్ ముందే ఆయన ప్రిపేర్ అయిపోతారు, ముందే కొన్ని అనుకొని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆర్టిస్టులతో డిస్కస్ చేసిన తర్వాత తెలియకుండా ఆన్ టేక్లో విపరీతంగా పంచెస్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో దట్ వాస్ ద ఫ్యాంటాస్టిక్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ దెమ్, వర్కింగ్ విత్ దెమ్. ఐ అగైన్ సిన్సియర్లీ వాంట్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. పార్ట్ 2 ఏమైనా ఉంటుందో దానికి లీడ్ చదలారా? లేదండి, లేదు, అలాగే లేదు. అంటే లాస్ట్లో ఎండ్లో కిషోర్ గారి పైన ఒక ఎండ్ లాస్ట్ జలకు ఒకటి ఇచ్చాము. ఉంది లీడ్ అయితే ఉంది, ఏం జరుగుతుంది చూడాలి ఖచ్చితంగా. కాకపోతే ఎక్కువగా నైట్ షూట్స్ ఉంటాయి కదా హారర్ ఫిలిమ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్, లైక్ లక్కీలీ ఈ మూవీలో డే టోటల్ గా డే లోనే చేశాం మేజర్ గా. హౌస్ ఇన్సైడ్ కాబట్టి ఓకే, అది అంతా కెమెరామెన్ ఇదండి ఆండ్రూ గారు. డేలో చేసినా కూడా మీకు నైట్ లాగే ఉంటుంది, ఆ హారర్ ఫీల్ కనబడుతూనే ఉంటుంది. బట్ జనరల్లీ ఎక్కువ నైట్ షూట్ జరుగుతాయని విన్నాను నేను హారర్ దేనికైతే. సో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్ని పాటలు ఉంటాయి ఇందులో? మేమైతే అది సాంగ్స్ లైక్ ఒక పైసారే పైసా అనే సాంగ్ ఉంటుంది, ఓ పాప అను సాంగ్ దెన్ ఓ రసిక అనే సాంగ్ ఉంటుంది, తను సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఉంటుంది ఒకటి. తను డాన్సర్ ఉన్నది సింగర్ భరతనాట్యం. ఇప్పుడు భరతనాట్యం వేయమని చెప్పడం కొంచెం చాలా అంటే ఉండాలి నందితలో సింగర్ ఉండే మీకు తెలీదా? అది ఎలా డాన్స్ చేస్తాను ఒకటి చెప్పాలి. నందిత మటం నేను ఒక షాక్ అయ్యాను, అంటే ఫిలిం అంతా చూస్తా ఉన్నాను బట్ ఇంటర్వెల్లా షీ డిడ్ వన్ సీన్ అండి, లైక్ అప్పుడు వావ్ అనిపించి. అంటే తన ద క్యాలిబర్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ అక్కడ తెలుస్తుంది, ద ఎక్స్ప్రెషన్ షీ గేవ్ అండ్ ద అంటే గూస్ బంప్స్ వచ్చాయి లైక్ ఇంటర్వెల్ సీన్ ఎస్పెషల్లీ. అండ్ ఐ హావ్ టు టెల్ థ్యాంక్స్ టు వెన్నెల కిషోర్ గారు, బికాస్ అంటే బికాస్ ఆఫ్ హిమ్ ఈ ఫిలిం చాలా ఫన్ ఫిలిం అయింది యాక్చువల్లీ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వెన్నెల కిషోర్ గారు అండ్ శంకర్ కాంబినేషన్లో, వీరిద్దరు కాంబినేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా హిల్ నేను ఎంజాయ్ చేశాను. Even when I'm doing background score.
చేసారంటే మేము కూడా ఎంజాయ్ చేస్తాం 21st జూన్ కి. అయితే ఇప్పుడు మేము ఈ ఫ్రేమ్ లో ఆండ్రూ గారిని ఊహించుకుంటున్నాం అండి. మీరు ఏమన్నా విఎఫ్ఎక్స్ వేసి ఆర్ ఎల్స్ ఓ మంచి గోస్ట్ లాగా పిలిస్తే ఆయన వస్తారేమో చూద్దాం మనం. తప్పకుండా వస్తారు. చూడండి ఇప్పుడు మ్యాజిక్ చేస్తాం. ఆయన వాటర్ వేస్తాడు కదా, వస్తాడు. ఒకసారి మీరు అటు వాటర్ అయ్యండి. డైరెక్టర్ గారిని సినిమాటోగ్రాఫర్ గా మారుద్దాం అనుకుంటున్నాం మేము. ఆయన ఈయనకి సూపర్ పవర్స్ ఉన్నాయి, పనిచేస్తాయో లేవో చూద్దాం. మీ మంత్రం ఏంటి? ఆయన మాయమై ఈయన వస్తారనుకుంటే ఆయన ఈయన ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అసలు మీ గురించి మాట్లాడుతున్నా మీ కాల్ వచ్చింది సార్. అవునా? ఎగ్జాక్ట్లీ సార్. అలా ఎలా తెలిసింది సార్? టెలిపతి ఏదో అంటారు కదా. సో వెల్కమ్ సార్ ఇంటర్వ్యూలోకి. సో ఇప్పుడే మాట్లాడుకుంటూ ఉన్నాం. యాక్చువల్లీ డెఫినెట్గా చిన్నగా స్టార్ట్ అయింది అన్నారు. చిన్నగా ఎలా స్టార్ట్ అయిందండి? ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే ఇందులో ఆండ్రూ సార్ లాంటి వాళ్ళు ఉంటే అని చెప్తున్నాము. అండ్ ఫర్ యూ లైక్ చాలా విజువల్స్ మీరు చేయడం జరిగింది, బట్ యా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో కూడా చేయడం జరిగింది. ఈ ఫిలిం ఎలా అనిపించింది? అండ్ ఆన్ బోర్డ్ రావడానికి మిమ్మల్ని ఏది తీసుకొచ్చింది ఇక్కడ వరకు? బికాస్ ఆఫ్ అనూప్. మనం చాలా మూవీ చేసాము. సో ఫస్ట్ టైం అనూప్ దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత ఇలాంటివి చెప్పారు, ఒక మంచి ఫిలం ఉంది చేయాలని. దెన్ ఐ మెట్ శంకర్ గారు. దెన్ నరేషన్ ఇచ్చిన తర్వాత ఐ థాట్ ఆఫ్ ఇట్ ఇట్స్ గుడ్ ఫర్ మీ యాజ్ ఎ డిఓపిగా, ఎందుకంటే నేను చాలా లవ్ స్టోరీస్, యాక్షన్ అది ఇది చేసా. ఆర్ఆర్ కామెడీ నేను తెలుగులో చేయలేదు, తమిళ్లో చేసా కానీ తెలుగులో చేయలేదు. తర్వాత స్టోరీ వినిన తర్వాత నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కామెడీ అంటే నాకు చాలా ఇష్టం, స్పెషల్లీ ఆర్ఆర్ కామెడీ. సో అది ఏమేమి ఉందో అన్నీ ఈ స్క్రిప్ట్లో ఉండేది అని నాకు తెలిసిపోయింది. దెన్ ఐ థాట్ ఆఫ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. అందంగా చూపిస్తూ ఉంటారు హీరోయిన్స్ ని అండ్ హీరోస్ ని ఈ ఫిలింలో. అలాగే అందంగా చూపిస్తూ అలా కాదు, బట్ ఐ ట్రైడ్ మై బికాస్ ఐ షుడ్ నాట్ గో లైక్ దట్. సో అందంగా ఉన్నది ఆర్ఆర్ ఫిలింలో ఉండకూడదు, ఎందుకంటే బికాస్ ఐ హావ్ టు షో దట్ ఆరిఫైంగ్ గా ఉండాలి అని ఐ ట్రైడ్ మై డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అండ్ బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ బట్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. సో అది ఏమో జనరలీ అంటుంటాం మేకప్ తీసేస్తే వేరేలా అంటే, బట్ లేదు మీరిద్దరు నేను అలా అనుకోవట్లేదు. వెరీ బ్యూటిఫుల్, లైక్ వెరీ లైట్ మేకప్ ఇలా అంటే అంటుకునేటంటే అదేదో సినిమాలో చూడు మేకప్ లేదు అంటుంది ఇలియానా లైక్ దాట్. బట్ ఈ మీరు ఇక్కడ మల్టీ రోల్ ప్లే చేశారు నందిత అని నేను విన్నాను బేసిక్గా, అంటే తను కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా మారారు అని చెప్పి. సో ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేసింది నందిత, ఇక్కడ ఒక్క చోట మాత్రమే అందంగా ఉంటారు వేరే వాళ్ళు అంటే చేసింది ఇదొక్కసారైనా నేను అందంగా, కానీ ఇప్పటి వరకు ఆ గోస్ట్ మేకప్ వేసుకొని నేనే తీసుకుంటే ఈ బాధ్యత అనుకున్నారు. అంటే ఈ సాంగ్ లిరిక్స్ విన్నప్పుడు యూనో ఇట్ వాస్ సో గుడ్, ఒక గర్ల్ గురించి చెప్తున్నారంటే స్క్రీన్ లో కూడా అలా కనిపించాలి. సో కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని నేను మాత్రం కాదు పక్కన అమ్మాయి కూడా ఉంది అని జనరలీ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండాలంటారు. సో యు ఆర్ సీనియర్ ఇయర్ డెఫినెట్లీ యువర్ హస్బెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, లేకపోతే హూస్ ఎవరు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, ఎవరు డిమాండింగ్ గా ఉండేవాళ్ళు, అసలు ఏం జరిగేది మీ ఇద్దరు మధ్య? ఐ రియలీ వాంటెడ్ టు నో దట్. రియలీ చెప్పాలంటే మనం టిల్ ద ఎండ్ ఇప్పుడు వరకు మన హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉన్నాం, ఎందుకంటే అండర్స్టాండింగ్ బిగినింగ్ చే వచ్చింది. ఆండ్రూ గారు చేపట్టి జనరల్గా ఒక ఇప్పుడు ఒక ఫిలిం ఒక 35 డేస్ 40 డేస్ షూటింగ్ అవుతే ఆండ్రూ గారు ఉంటే అది ఒక ఒక 2 డేస్ తక్కువ అవుతుందండి జనరలీ. సో అంటే ఆయన సూపర్ ఫాస్ట్ ఉంటుంది, అంటే నేను వెరీ చాలా తక్కువ నేను షూటింగ్కి వెళ్ళడము, బట్ నేను వెళ్ళినప్పుడు ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. ఎవ్రీబడి లైక్ చలో చలో నెక్స్ట్ ఇక్కడ ఉంటాడు, చూసే లోపల అక్కడ ఉంటాడు. ఇక్కడ 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 సీన్ ఫినిష్ చేసి ట్రావెల్ లైక్ దిస్. డెఫినెట్లీ అలా ఉన్నారు కాబట్టి బడ్జెట్ కూడా ఒక కంట్రోల్లో ఉంటుంది. ఎవ్రీబడి నోస్ దట్, వి ఆల్ విట్నెస్ లైక్ సెలబ్రేట్ చేసుకున్నాం ఆయన సినిమాలని స్క్రీన్ మీద. యా అండ్ ఫర్ యూ లైక్ ఈ సినిమాలో ఎవరితో చేయడం టఫ్ అయింది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ సినిమా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, గుమ్మడిగా కొట్టేశారు, జూన్21 వచ్చేసింది, ఎవరిని మీరు మిస్ అవుతారు ఈ సెట్లో ఆర్ ఎల్స్ టెక్నీషియన్స్లో? ఆయన శంకర్ గారు అడిగితే ఫస్ట్ ఆండ్రూ సార్. ఓకే,
మీరు ఇంతకు ముందు రాలేదు, క్వశ్చన్ అడుగుంటే వేరే పేరు చెప్పేవారు. మేము ఫస్ట్ నుంచి ఆయన ఫాలో అయ్యాము. సో డైరెక్టర్ గారు కూడా ఆయనే ఫాలో అయ్యారు సినిమా టోటల్గా టీమ్. సో ఈ టీమ్కి సినిమాకి ఫస్ట్ పిల్లర్ దిస్ మై హీరో ఆండ్రూ సార్ ఈ సినిమాకి. సో మా అందరినీ ఒక ఫ్యామిలీ లాగా తీసుకెళ్ళి కంప్లీట్ చేయించారు. సో దానికి పార్ట్ ఆఫ్ ద టైమ్ అన్నయ్య డైరెక్టర్ గారు, సో అలాగే అనుపమన్నయ్య. సో ముగ్గురు కాంబినేషన్ మాకు సూపర్ ఫాస్ట్. అనూప్ అన్నయ్య ఆయన ప్రేమతో ఆయన అల్లేస్తున్నారు. ముగ్గురు టీమ్ నాలా లాక్కిల్లరండి. ఎక్కడ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది, తీసేటప్పుడు చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. కానీ ఆ కష్టాన్ని కూడా ఎక్కడ మాకు తెలియకంట టైం కూడా చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్లారు. రైట్, మీరు ఇందాక వరకు చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడు కొంచెం ఏం జరిగింది? గోస్ట్లు ఇద్దరిని చాలా దగ్గరగా. రైట్, కాకపోతే ఈ సినిమాలో ఇద్దరు గోస్ట్లు ఉన్నారు అనూప్ గారు. మామూలుగా ఒక్కొక్క గోస్ట్ ని చూసాం ఇప్పటి వరకు మేము ఫిలింలో. ఆండ్రూ గారిని కూడా అడగాలనుకున్నాను, ఎవరు సార్ మిమ్మల్ని బాగా హింసించింది? బేసికలీ మీరు ఒక లైట్ చేసుకొని కెమెరా పెట్టుకొని కరెక్ట్గా ఈ సీన్ వరకు ఈ లెంత్లో ఉంటుంది అనుకుంటే దాన్ని దాటేసి మీలో ఉన్న మంచి గోస్ట్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు వీళ్ళల్లో? అలాంటి ఏమో జరగలేదు, కానీ బికాస్ డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్, సో దానివల్ల నాకు ఆ టెన్షన్ రాలేదు. అందరికి వచ్చిందే ఏమో, నాకు ఆ టెన్షనే రాలేదు. సో చెప్పలేకే లేదు దాన్ని. నేను ఇది కూడా వింటాను సార్, మామూలుగా అయితే సమ్ రీటేక్స్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్, ఈ దాంట్లో హిలేరియస్ ఏదైనా కామెడీ సీన్ ఉన్నప్పుడు వాళ్ళకి లాక్ కంట్రోల్ అవ్వక ఒరెల్స్ ఎవరో అవ్వడం వల్ల కొంచెం మళ్ళీ ఇంకోసారి టేక్ అవుతుంటుంది. ఎప్పుడైనా డిఓపి కూడా అది ఉంటుందా సార్? లేకపోతే అలాంటి మొత్తం ఫిలిం నేను షేక్ చేసుకుని అది జరిగింది ఒక 2-3 టైమ్స్. బికాస్ కిషోర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లు అలాంటి చాలా జరిగింది. ఈవెన్ ఐ వాజ్ షేకింగ్ మై కెమెరా మై సెల్ఫ్ నవ్వుకొని అలా చేసా, కానీ అది తెలియదు, కానీ అది జరిగింది చాలా. బికాస్ ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ కామెడీ ట్రాక్ అన్ని ఐ ఎంజాయిడ్. రైట్, హారర్ సినిమాకి షేక్ అయినా బాగానే ఉంటుందేమో, అదొక ఎఫెక్ట్ లా ఉంటుందేమో నాకు తెలిసినంత వరకు. అండ్ ఫైనల్ గా లైక్ ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే నందిత, వాట్ యు సే? మంచి చెక్ ఇచ్చారు అలా కాకుండా, ఇట్స్ అ డిఫరెంట్ టీమ్, అగైన్ డిఫరెంట్ టెక్నీషియన్స్ తో వర్క్ చేసింది ఒకటి. అండ్ హారర్ మూవీస్ చేసి డిఫరెన్స్ ఏముంటుంది అని ఆల్వేస్ యూనో సర్చ్ చేస్తూనే ఉంటాం కదా. డెఫినెట్ నాకు దిస్ గేమ్ యూ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేకప్ కానీ నేను గోస్ట్ మేకప్ ఎప్పుడు పెట్టలేదు, ఏ మూవీలో పెట్టలేదు, ఏ మూవీలో పెట్టిన ఎస్. అండ్ డే షూట్ హారర్ మూవీస్ అంటే నైట్ షూట్. సో ఇందులో కంఫర్టబుల్గా ఉండేది, ఎవ్రీ టెక్నీషియన్ మేడ్ అస్ టు బీ వెరీ కంఫర్టబుల్. సో యా, బాగా భయపడిన దయ్యం సినిమా అంటే మీరు ఏం చెప్తారు? యువర్ ఫేవరెట్ గోస్ట్ ఫిలిం? అమ్మాయి అసలు భయమే లేదంటారు. ఓకే, ఫర్ యూ అభినిక గారు, ఓకే ఆవిడకి అసలు దయ్యం సినిమా అంటేనే భయం అని చెప్పారు, అడగడమే ఆ క్వశ్చన్ అక్కడ నుంచి. ఫర్ యూ నవమి, ఏం సినిమా? ఆకాశగంగా. ఓకే, ఫర్ యూ సినిమా షూటింగ్ చేసినప్పుడు భయం అయిందండి. అదే మీకు ఫేవరెట్ అంటే ఒక భయపెట్టినా ఆర్ ఫేవరెట్ దయ్యం సినిమా ఏది అంటున్నావు? ఈవిల్ డెడ్. అమ్మో, నా సినిమా చూసిన తర్వాత నేను ఏ సినిమా చూడలేదు హారర్ సినిమాలు, అది నన్ను కూడా చాలా భయపెట్టింది అసలు. యా, ఫర్ యూ అడిగితే ఓకే. అండ్ ఫర్ మీ ఈవిల్ డెడ్. ఈవిల్ డెడ్ యా, చిన్నప్పుడు చూసి ఉంటుంది యా. అనూప్ గారు మిమ్మల్ని అడిగితే ఇది ఫస్ట్ కైండ్, నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, మ్యూజిక్ ఫస్ట్ హారర్ సినిమా. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. రైట్, యా, బట్ ఇట్ హాస్ అంటే సాంగ్స్ ఇవంతా ఉంది, ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఓన్లీ హారర్ అట్లా కాదు, బట్ ఇట్ హాస్ సాంగ్స్ అండ్ లైక్. రైట్, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లైక్ అంటే నార్మల్ సినిమాకి హారర్ సినిమాకి మ్యూజిక్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డెఫినెట్లీ, బికాస్ మ్యూజిక్ అనేది మ్యూజిక్తో భయపెట్టాలి, అంటే విజువల్తో వాళ్ళు భయపెడితే మ్యూజిక్తో దాన్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్ చేయాలి. సో ఇంకా కొంచెం ఎక్కువ జాబ్ ఉంటుంది నాది లైక్. సో డెఫినెట్గా ఐ ట్రైడ్ మై బెస్ట్. జూన్ 21st ఓన్లీ ఇక్కడేనా అండి యుఎస్లో కూడా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్? అది ప్రస్తుతానికి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో చూద్దాం అనుకున్నారు. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.
అనూప్ గారు ఏమన్నా ఒక పాట పాడితే మేము ఎండ్ చేద్దాం అని అనుకుంటాం. మీరు నీళ్లు పట్టుకొని ఏ ఒకడు ప్రతిసారి బయట వర్షంలో తడిచి ఇక్కడ ఇంటర్వ్యూలో తడిచి ఓకే ఒక పైసారే పైసా అనే ఒకటి అందరూ పాడాలి ఎవ్రీబడి. ఆయన పాడితే చాలా ఒక మీలో ఉన్న కొంచెం అట్లా అని ఇచ్చావు కదా స్టార్టింగ్ పైసా రే పైసా ఇది కింగ్ మేకర్ తెలుసా పైసా రే పైసా ఇది రింగ్ మాస్టర్ తెలుసా రౌండ్ 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 రౌండ్. ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్ అనమాట. మనల్ని అంటే వరల్డ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ పైసా, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద మనీ. ఓ పాప నువ్వు తోపు, నెక్స్ట్ సాంగ్ లో మనం ఈ పాట పాడాం కాబట్టి ఆమె అక్కడే ఉంది. అవును కనెక్ట్ అయిపోయింది. నీ చెల్లెలు కన్నా ఆమె నాకు తెలిసి విగ్రహం ఇలా ఏదో ఏదో ఓకే. అయితే మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పుడు డాన్స్ స్టెప్ చేయాలి. బేసిక్గా నేనే అడుగుదాం అనుకుంటున్నాను కానీ నేను ఎందుకు చేయడం, వాళ్ళు ఉన్నారు కదా కనెక్ట్ అయింది ఎవరు ఓకే. నాకు వచ్చిన స్టెప్ నేను వేస్తాను, అది దాని తర్వాత మీ ఆరోగ్యానికి హానికరం అది కొంచెం. స్టెప్ ఉంది మీరు మా గోస్ట్లతో పాటు రైట్, మా గోస్ట్లు మా డియర్ గోస్ట్లతో పాటు వేస్తే డాన్స్ చూద్దాం ఎలా డాన్స్ చేస్తాము. అండ్ మీరు మాత్రం మా డాన్స్ చూస్తారని నాకు తెలుసు, బట్ చూసిన తర్వాత నేను దాన్ని కన్సిడర్ చేయకుండా సినిమా సూపర్గా వచ్చింది అండ్ 21st June ఓ మంచి గోస్ట్ వస్తుందన్నమాట మిమ్మల్ని నవ్వించడానికి కవ్వించడానికి అంతే కదా, సో ఎంటర్టైన్ చేయడానికి. హ్యాపీగా వెళ్ళి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లక్ మీ అందరికీ. ఈ మధ్యలో మనం ప్రాక్టీస్ చేద్దాం ఒక 5-6 గంటల తర్వాత.